హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు పదివేల కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకు పన్నెండు లక్షల దరఖాస్తులు వచ్చాయంటూ లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఉద్యోగ నియామకాలపై విధి విధానాల రూపకల్పనకు కమిటీ అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు అయితే వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ పదివేల కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తులు పన్నెండు లక్షలు అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అయితే మనకు దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పే సంఘటన ఇది అనమాట అయితే గుజరాత్లో ఇటీవల పదివేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు పన్నెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటూ అప్డేట్ చూసుకోవచ్చు అయితే ఎంతమంది నిరుద్యోగులు పెరిగిపోతున్నారో సంవత్సరానికి ఎంత అంటూ మనం చూసుకోవచ్చు అనమాట అయితే తెలంగాణలో కూడా చూసుకోవచ్చు సో మనకు చాలామంది తెలంగాణనే కాకుండా అన్ని రాష్ట్రాలలో నిరుద్యోగం అయితే ఎక్కువగా పెరుగుపోతుంది సో అందుకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల ఉద్యోగాలకు పన్నెండు లక్షల దరఖాస్తులు అంటే మామూలు విషయం కాదు అయితే దీనికి సంబంధించి మనకు సాధారణ సాయుధ అలాగే ఇక్కడ చూడండి సాధారణ సాయుధ కానిస్టేబుల్ మహిళ మరియు పురుష స్టేట్ రిజ్యూడ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పురుష నియామకాలకు లోక రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది తుది గడువు గత మంగళవారం నవంబర్ తొమ్మిదితో ముగిసింది మొత్తం పోస్టులు పదివేల నాలుగు వందల యాభై తొమ్మిది ఉండగా అందులో ఎనిమిది వేల నాలుగు వందల ఆరు పురుషులు పంతొమ్మిది వందల ఎనభై మూడు మహిళలకు కేటాయించారు పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులైన అర్హులుగా నిర్ణయించడం జరిగితే తుది గడువుకు ఒక గంట సమయం నాటికి మొత్తం పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల దరఖాస్తులు రాగా అందులో తొమ్మిది లక్షల పదివేలు అప్లికేషన్లు ఆరు లక్షల అరవై లక్షల పురుషులు రెండు లక్షల నలభై ఐదు మహిళా అభ్యర్థులను ఆమోదించినట్లు అధికారులయితే తెలిపడం జరిగింది కొందరు రెండు కన్నా ఎక్కువసారు దరఖాస్తు చేసిన క్రమంలో దరఖాస్తుల తుది సంఖ్య తొమ్మిది లక్షల లోపే ఉండవచ్చు అని ఇక్కడ అయితే చూసుకోవచ్చు అయితే ఈ విధంగా మనకు రీసెంట్గా గుజరాత్లో వచ్చినటువంటి పదివేల కానుషుల పోస్టులకు సంబంధించి పన్నెండు లక్షల దరఖాస్తులు వచ్చాయంటూ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట జోనల్ పీఠమూడి ఇంకా పూర్తి కాని ప్రక్రియ నియామకాలు జాప్యం ఉద్యోగుల బదలాయింపుపై అస్పష్టత నిరుద్యోగుల ఎదురుచూపు లాంటివి చూసుకోవచ్చు రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలు ప్రక్రియలో ముందడుగుకు పడటం లేదు ఇప్పటివరకు జిల్లా జోనల్ బహుళ జోనల్ వారిగా ఉద్యోగుల విభజన మాత్రమే జరగగా ఉద్యోగుల సంఖ్య ఖరారులో జోన్ల వారీగా బదలాయింపులో జాప్యం జరుగుతోంది దాంతో కొత్త నియామకాల ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కొత్త జోన్ల విధానానికి కేంద్రం గత ఏప్రిల్ పంతొమ్మిదిన ఆమోదం తెలిపింది దానికి అనుగుణంగా జూన్ ముప్పైన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు దివ్వడం జరిగింది ఆగస్టు ఆరున ప్రభుత్వ శాఖల్లోకి శాఖలోని ఉద్యోగులు అధికారులు పోస్టుల వర్గీకరణ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే అయితే రాష్ట్ర రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఆయా శాఖలోని పోస్టులను జిల్లా లోకల్ అలాగే జోనల్ బహుళ జోన్ కేడర్ వారిగా గుర్తించింది జోనల్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి తొంభై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగాలు వచ్చేలా నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై సిఎస్ సోమేష్ కుమార్ బుధవారం ఉన్నత స్థాయి సమావేశమైతే నిర్వహించారన్నమాట ఉద్యోగ నియామకాలపై విధి విధానాల రూపకల్పనకు కమిటీ విశ్రాంత ఐఏఎస్ శివశంకర్ అధ్యక్షతన ఏర్పాటు తెలంగాణలో కొత్తగా చేపట్టనున్న ఉద్యోగ నియామకాలపై విధి విధానాల రూపకల్పనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట ఉద్యోగ నియామకాలపై విధి విధానాల రూపకల్పన కమిటీ దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి రాష్ట్రంలో ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు అయితే జోనల్ విధానంలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు దీనికి అనుగుణంగా ఖాళీల భర్తీకి విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏ ఉద్యోగాలను ఏ నియామక సంస్థల ద్వారా జరపాలి వాటి షెడ్యూల్ను ఎలా ప్రకటించాలి అలాగే వాటికి సంబంధించిన కార్యాచరణ తదితర అంశాలపై ఈ కమిటీ మార్గనిర్దేశం చేస్తుంది సో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిట్కి సంబంధించిన ఎనభై వేల ఉద్యోగాలకు సంబంధించి త్వరలో క్యాబినెట్ భేటీ మీటింగ్ నిర్వహించిన తర్వాత మనకైతే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు చూసుకోవచ్చు అయితే నిరుద్యోగులకు ఇది మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు అనమాట సో ఎనభై వేల ఉద్యోగాలు మన త్వరలో రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్